మనం ఇప్పుడు మళ్ళీ అదే ఐఏఎస్లకు సంబంధించిన డిస్కషన్లోకి వెళ్తే ఐఏఎస్లుగా ఎందుకు మారుతున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు కీలక నేత మృత్యుంజయ కటక మృత్యుంజయ గారు మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మృత్యుంజయ గారు ఎట్లా చూస్తున్నారు ఇద్దరు కలెక్టర్లు సీఎం గారి కాలు మొక్కడాన్ని ఇద్దరు కలెక్టర్లు అందరూ మొక్కేవాళ్ళే ఇప్పుడు ఇది ఎట్లయిపోయిందంటే ఇప్పుడు నైజాం జమానాలో కూడా కొంచెం ఆ నిజాం రాజులు ఎంత దురహంకారపరులైనా ఎంత నియంత్రలైనా కూడా ఇట్లా వంగి సలాం చేతులు అంతే తప్ప కానీ మరీ కేసీఆర్ దగ్గరకు వచ్చినకల కాళ్ళ మీద పడడం అలవాటు అయిపోయింది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కాళ్ళ మీద పడ్డటువంటి కలెక్టరు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా నడిపిస్తాడు అతనికి ఏ విధంగా పట్టుంటది కింది అధికారులు ఏ విధంగా అతన్ని సమర్థిస్తారు ఇవన్నీ అంశాలు కనీసం కూడా అంటే ఆత్మాభిమానం లేనటువంటి అధికారులు తర్వాత తమ పబ్బం గడుపుకోవడానికి అనేకమైనటువంటి అక్రమాలు చేస్తున్నటువంటి అధికారులు ఇవాళ ముఖ్యమంత్రి కనుసన్నల్లో ఏదో ఇతను నా కాళ్ళు మొక్కేటోడా పోనీ అని అనిపించుకునేటువంటి ఒక ప్రయత్నంలో భాగమే ఇదంతా జరుగుతూ ఉన్నది ఇవాళ ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అంటే ఇవాళ ఆయన ఇప్పుడు సిద్దిపేట కలెక్టర్ మాత్రమే కాదు ఇప్పుడు సిద్దిపేట కలెక్టరు ట్రాన్స్ఫర్ అవుతాడు సిరిసిల్లకి అవుతాడు సిరిసిల్ల కలెక్టర్ ట్రాన్స్ఫర్ అవుతాడు సిద్దిపేటకి అవుతాడు ఇట్లా వాళ్ళు మూడు సార్లు అటుదైనరు మూడు సార్లు ఇటుదైనరు ఒక పోస్టింగ్ ఇచ్చినట్టయితే వెనకట సామంత రాజులు ఉన్నట్టు వీళ్ళు మొత్తం ఆ పోస్టింగ్ల నుంచి ఎవరు కూడా కదిలేదు లేదు అక్కడనే ఉంటున్నట్టు ఎందుకంటే వాళ్ళకు మొత్తం అక్కడ ఏం చేయాలి ఎటువంటి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టాలి డబ్బు రాబట్టుకోవడానికి దోచుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఏమేమి ఉన్నాయి చెప్పవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది అందినంత దోచుకునే అవకాశం వాళ్ళకు కూడా ఉన్నది లేకపోతే వాళ్ళు ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో ఉన్నటువంటి అధికారి సుశిక్షితులైనటువంటి అధికారులు ఏ ప్రకారంగా బ్రహ్మాండంగా ఇవాళ వాళ్ళు పరిపాలన వెలువబెట్టాలి ఏం చేస్తారు వాళ్ళు అంతకంటే ఎక్కువ ఒకవేళ చెప్పినట్టు వినకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది అంతే తప్ప కానీ కాళ్ళు మొక్కుడు అనేటువంటి సాంప్రదాయం వచ్చిందన్న తర్వాత ఇంకా ఇంతకంటే నియంతృత్వము ఇక ఏది ఉండదు అనేటువంటి మాట చెప్తున్నారు ఏదో పీఠాధిపతులకో లేకుంటే వేద పండితులకో అటువంటి వాళ్ళకో నమస్కారం చేసి ఆశీర్వచనాలు తీసుకుంటారు కానీ ఇక్కడ కాళ్ళు మొక్కడము బూట్లు నాకడము ఇవన్నీ కూడా దిక్కుమాలిన వ్యవస్థ దిక్కుమాలిన పరిస్థితికి అర్థం పడతా ఉన్నది ఇంకా రాను రాను.